మెచ్చుకుంటాడో? దేవుడు ఎక్కడ మెచ్చుకుంటాడు? ఎప్పుడైనా ఆలోచించాలి మీరు, ఎప్పుడు మెచ్చుకుంటాడండి? నువ్వు చర్చికి వెళ్తుంటావు చూడు, చర్చికి వెళ్తున్నప్పుడు ఆ చర్చి దగ్గర పాపం వస్త్రహీనంగా ఉండి ఆకలితో బాధపడుతూ అమ్మా 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 అంటూ నిన్ను నీ ఎంపు జాలి చూపులు చూస్తూ కొంచెం అన్నం ఏమైనా పెడతావేమో అన్న ఉద్దేశ్యముతో నీ ఎంపు చూస్తున్నటువంటి ఆ వ్యక్తికి పట్టెడన్నం పెట్టని నీ భక్తి నాకెందుకమ్మా? ఎందుకో సాటి మనిషి ఆకలితో ఉంది, సాటి మనిషి ఆకలితో ఉంది, మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆవిడ ఆకలితో ఉందనుకో, అమ్మ ప్రార్థన చేస్తాను ఆమె అని వెళ్ళిపోతారంటే ఆకలి తీరిపోద్దా? ఆకలి తీరిపోద్దా? తీరదు, తీరదు. అన్నం పెట్టి ప్రార్థన చేయి, అన్నం పెట్టు, అన్నం పెట్టి ప్రార్థన చేయమన్నాడు దేవుడు. సాటి మనిషి ఆకలితో ఉంటే ఆకలి తీర్చకుండా దేవాలయంకి వచ్చి తండ్రి అది చేతను ఇది చేతనండి నీ పాట మెచ్చుకోడో, నిన్ను అలేని పొరుగు వాడిని ప్రేమించు అన్నాడంటే అర్థమేటో తెలుసా? నీ కాలులో నీ అరకాలులో ముళ్ళు గుచ్చుకుంటే నీకెంత బాధ ఉంటుందో, ఎదుటి వ్యక్తి అరకాల్లో ముళ్ళు గుచ్చుకున్నా అతనికి అంతే బాధ ఉంటుంది. అది గమనించు. ఎదుటి వ్యక్తి బాధపడుతున్నాడు నీ కళ్ళాలంట నీళ్ళు తిరిగితేనే అది జాలి హృదయం. ఎదుటి వ్యక్తి బాధపడుతున్నప్పుడు నీ కళ్ళంట ఆనంద బాష్పాలు రావాలంటే నువ్వు మనిషివేనా? మనిషివేనా? ఆవిడ వెళ్ళి మళ్ళీ బాధ పడుతుంది ఎవరికే? చూసారా ప్రియమైన వాళ్ళ మిషనరీలు ఏం చేశారో తెలుసా? వాళ్ళ జీవితాన్ని సమర్పించుకున్నారు. వాళ్ళు బల్ల గుద్ది బోధన చేయలేదు, వాళ్ళ బల్లల గుద్ది బోధన చేయలేదు, వాళ్ళు వాళ్ళ బ్రతుకుల ద్వారా బోధ చేశారు. అది సువార్త. జీవితంతో బోధన చేశారు, అది సువార్త. ఆ సువార్తలో దాగి ఉంది దేవుని శక్తి. ఆ శక్తి ప్రపంచమంతా విస్తరించింది తెలుసా? మిషనరీ జీవితాలు చాలా గొప్ప గొప్ప జీవితాలు. ఒక మదర్ తెరిసా చూడండి ఈరోజు, ఆవిడ మన మతస్థురాలు కాదు అనుకుని వదిలేస్తున్నారా? చిరంజీవి గారికి ప్రజాస్వామ్య పార్టీ పెట్టడానికి ఎవరు అవసరం అయింది? ఎవరు ఫోటో వేసుకున్నాడు? ఎవరు ఫోటో వేసుకున్నాడు? ఆయన నమ్ముకున్నది ఎవరిని? ఈవిడ ఫోటో ఎందుకు వేశాడు? అయ్యయ్యో మన మతస్థురాలు కాదు, మన దేశస్థురాలు కాదు అనుకున్నాడా? ఎందుకు అనుకోలేదు చిరంజీవి గారు? ఎందుకు అనుకోలేదు? వేరే దేశము నుండి వచ్చినా మన దేశస్థురాలు కాకపోయినా మనం చెయ్యలేని పనులు ఆవిడ చేసింది. కుష్ఠరోగులు ముట్టుకుంది, కుష్ఠరోగులు ముట్టుకుంది, వాళ్ళ రస్సును తుడిచింది. ఒక కుష్ఠరోగి వచ్చి ఆ వాంటింగ్ చేసుకుంటుంటే చేతులతో పట్టింది. చేతులతో నువ్వు పట్టగలవా? చేతులతో పడితే ఇంటర్వ్యూ చేసినవి అంటున్నాడు. అమ్మా ఏంటమ్మా నువ్వు అలా పట్టవు ఏంటమ్మా అంటే వాంతి చేసుకుంది ఎవరో తెలుసా? ఎవరమ్మా వాంతి చేసుకుంది ఎవరో తెలుసా? ఎవరమ్మా నా యేసు ప్రభువు. ఆ కుష్టి వాళ్ళు నా యేసు ప్రభువుని చూస్తున్నాను, ఆ ముష్టి వాళ్ళు యేసు ప్రభువుని చూస్తున్నాను. ఏమండి తల వంచి నమస్కరించాలండి. ఆ సువార్తలో దాగి ఉన్న శక్తి. అన్యులు సైతం, అన్యులు సైతం ఆదర్శంగా తీసుకున్నాడు. అన్యులు సైతం ఆదర్శంగా తీసుకోవడానికి ఒక మదర్ తెరిసా ఉంది, ఒక గ్రహం స్టీన్ ఉన్నాడు, ఒక జార్జ్ ముల్లర్ ఉన్నారు, ఎంతోమంది మార్టిన్ లూథర్ ఉన్నాడు, ఎంతోమంది సంఘ సంస్కర్తలు వాళ్ళ జీవితాలు సమర్పించి క్రీస్తు కొరకు అర్పించుకున్న క్రైస్తవ్యాన్ని నిలబెట్టారు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు క్రైస్తవంలో ఉండాలి. అసలు క్రైస్తవులు అని వచ్చా ఈ చర్చికి వెళ్తా ఆ చర్చికి వెళ్ళవా? మరి అందులో ఉన్నది ఎవరో? ప్రభువే. మరి ఇందులో ఉన్నది ఎవరో? ప్రభువే. మరి ఎందుకండి ఈ గొడవలు? ఎందుకు ఈ గొడవలు? దేనికి ఈ గొడవలు? ఒక మాట చెప్పలా. ఒక తండ్రికి నలుగురు కొడుకులు ఉన్నారండి, నలుగురు కొడుకులు ఉన్నారు, ఒక తండ్రికి నలుగురు కొడుకులు ఉన్నారు, నలుగురు కొడుకులు కొట్టుకు చచ్చిపోతున్నారండి. తండ్రికి సంతోషం ఉంటుందా చెప్పండి? తండ్రికి సంతోషం ఉంటుందా? బిల్లు కొట్టుకుంటున్నారా బాబు, గొంతులేస్తాడా?
ఎత్తడా యాత్త ఏమంటారు? నలుగురికి ఆకేసి ఎరా నీ బుద్ధి ఉందా లేదు, అసలు తండ్రి అన్నారా నువ్వు? పెద్దోడు ఏమో కత్తిచ్చుకుని వస్తాడు, ఏమో గొడ్లుచుకుని వచ్చాడు, ఏంటి నువ్వు అసలు అంటారు అనరా? అంటారు, ఖచ్చితంగా అంటారు. నలుగురు కొడుకులు కొట్టుకు చచ్చిపోతే ఈ తండ్రి ఎలాగైతే ఆనందించడో, పరలోకమందున్న తండ్రి మాత్రం ఆనందిస్తాడా? చెప్పండి, ఆనందిస్తాడా? చెప్పండి. అయ్యా, మీ ప్రార్థన అయిపోయిన తర్వాత నా ప్రార్థన ప్రారంభిస్తాను. మీరు మైకెట్టి నేను మైకెట్టామంటే జనాలకు ఎలాగుంటుంది? అలా తగ్గించుకునే మనసు ఏ సేవకుల్లో ఉంది చెప్పండి? ఎవరిలో ఉంది? ఈరోజు సమాజం వాళ్ళు వేలెత్తి చూపిస్తున్నంటే ఏ వాళ్ళ కాదు. ఆయన మైకెట్టేసి ఈయన మైకెట్టేసి ఈయన మైకెట్టేసి ఈయన మైకెట్టేస్తే ఈ నాలుగు ఒక్కసారి వచ్చే తెలగుంటుంది. ఇది మెంటలకి పోతాడు, అలా పక్క పోతాడు. అవునా కదా? సమాధాన పడండి అలా.